రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులందరికీ కూడా ఒకేసారి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది పూర్తి వివరాలకు వీడియోను చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియోనే తెలుస్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద పథకమైనటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద మన రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే అందిస్తుంది మనకి ఇప్పటివరకు అయితే రెండు విడతలుగా జమ అనమాట వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇప్పుడు మూడో విడత మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది అదే పనిగా ఇంకా ఎవరైతే పెండింగ్ అమౌంట్ మనకు గతంలో జనవరిలో అయితే మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో అందరికి ఇంకా చాలామందికి అయితే రెండు వేల రూపాయలు క్రెడిట్ కాలేదన్నమాట ఆ రెండు వేల రూపాయలు ఎందుకు పర్లేదు అనేది ఒకసారి చూసినట్లయితే ఎవరైతే ఇంకా మీరు ఈకే వయసు అనేది చేయించుకోలేదో ప్రతి రైతు కూడా ఇప్పుడు ఈకే వయసు అనేది చేయించుకోవాలి అలాగే ఈ క్రాప్ బుకింగ్ అనేది చేయించుకోవాలన్నమాట ఈ రెండు చేయించుకుంటేనే మీకు వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ముఖ్యంగా మీరు రైతు భరోసా కింద ఈ క్రాప్ బుకింగ్ అనేది ఇంపార్టెంట్ అండి మీరు వేసే పంటను ఆన్లైన్లో నమోదు అనేది చేయించుకోవాలి మీ యొక్క ఆర్బీకేలో అలాగే మీరు ఈకే వయసు ఆధార్ ఈకే వయసు అనేది కూడా మ్యాండేటరీ అనమాట ఈ కేవైసీ మరియు ఈ క్రాబ్ బుకింగ్ అనేది చేయించుకుంటేనే మీకు ఈ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో పెండింగ్ అమౌంట్ కూడా మనకు మూడో తారీఖున రెండో తారీఖున మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి